నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకోడు పదవి పీకేశారు భయపెట్టారు బెదిరించారు కులాన్ని అంటగట్టారు సహాయ నిరాకరణ చేశారు చంపేస్తామన్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అధికారులు ఉద్యోగులు అందరూ కూడా ఒక్కవైపు ఆయన ఒక్కడే ఒకవైపు సాధారణంగా ఇలాంటి పరిస్థితులు అయితే ఏ అధికారి కూడా పనిచేయడు బ్రతుకుంటే బలు సాగు తినొచ్చని బుట్టా సర్దుకుని వెళ్ళిపోతారు అస్త్ర సన్యాసం చేస్తారు కానీ ఆయన మాత్రం భయపడలేదు తడబడలేదు హైకోర్టులు సుప్రీంకోర్టులు రాజ్యాంగమే తనకు అండగా ఉన్నాయని నిలబడ్డారు పోరాడారు చివరికి అనుకున్నది సాధించి సగర్వంగా సగౌరవంగా పదవీ విరమణ చేస్తున్నారు ఆయనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే ఆయన పదవీ కాలం మార్చి ముప్పై ఒకటో తారీఖుతో ముగిసిపోతోంది ఆయన స్థానంలో నీలం సాహ్ని గారు రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే రాష్ట్రంలో ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్నికల కమిషనర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తర్వాత అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ఒక సంవత్సరం క్రితం దాకా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఎవ్వరికీ కూడా తెలియదు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐఏఎస్గా తన కెరీర్ ప్రారంభించారు సబ్ కలెక్టర్గా టీటీడీఈఓగా ఇలా రకరకాల బాధ్యతలు నిర్వహించారు గవర్నర్ నరసింహన్కి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆ సమయంలోనే గవర్నర్ నరసింహన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి సిఫారసు చేశారు వాస్తవానికి రాజకీయ వర్గాల్లో జరిగే చర్చ ఏంటంటే చంద్రబాబుకు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎన్నికల కమిషనర్గా నియమించడం ఇష్టం లేదు ఆయన వేరే పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ గవర్నర్ నరసింహన్ సిఫారసు చేశారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎస్సీసీగా నియమించడం జరిగింది రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ అంటే నవ్యాంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు అయితే స్వీకరించారు ఆ తర్వాత కూడా ఆయన పేరు పెద్దగా ఎవరికీ తెలియదు ఎందుకంటే రాష్ట్ర కమిషనర్లు ఎవరు పెద్దగా పట్టించుకోరు ఎన్నికల కమిషనర్ని ఏదో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎవరంటే చెప్తారు కానీ రాష్ట్రాలకు సంబంధించి పెద్దగా ఎవరికి ఐడియా ఉండదు ఎప్పుడో జరిగితే స్థానిక ఎన్నికలు వాళ్ళకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఆ కమిషనర్ ఎవరైతే ఎవరో తెలియదు ఒక రెండు ప్రెస్ మీట్లు పెడతారు అయిపోతుంది అంతటితో కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే కరోనా సందర్భంగా రెండు వేల ఇరవైలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్ని వాయిదా వేశారు నోటిఫికేషన్ ఇచ్చాక కొన్ని ఏకగ్రీవాలు అయ్యాక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్షాలున్నాయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక చంద్రబాబున్నారు కావాలనే కరోనా సాకు చూపి ఎన్నికల్ని వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు అందరికీ తెలిసింది ఓహో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే ఏనా అని ఎలాగైనా సరే ఎన్నికలు కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చారు ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వినలేదు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేశారని ఆయన చెప్పారు చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఏది ఏడాది తర్వాత మొదటిసారి ప్రెస్ మీట్ పెడితే నేను అప్పట్లో అనుకున్నా ఏదైనా ప్రజల కోసమో ప్రభుత్వ పథకాన్ని ఏదైనా ప్రకటించడానికో ఏదో అనుకున్నా కానీ చివరికి ఏడాది తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తిట్టారు ఆయనకు కులాన్ని అంటగట్టారు పార్టీలను అంటగట్టారు ఇక ముఖ్యమంత్రి గారే అలా అంటే మంత్రులు ఊరుకుంటారా చాలామంది నోటికి చెప్పేశారు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు టీవీల్లో పత్రికల్లో రకరకాల కథనాలు అయినప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక దగ్గల చివరికి ఏం చేశారు గవర్నర్ గారి ద్వారా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దొడ్డిదారిన ఆయన పదవీ కాలం రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్నా కూడా దాన్ని ఏడాది పాటు తగ్గించి ఎక్కడైనా పదవీ కాలాన్ని పెంచుతారు సహజంగా ఇది అందరికీ తెలుసు మొన్న నేలం సాహ్ని గారికి ఆరు నెలల పాటు సీఎస్గా పదవీ కాలాన్ని పొడిగించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ ఒక ఏడాది పదవీ కాలాన్ని తగ్గించి ఒక దొడ్డుదారిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజు గారిని నియమించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయ పోరాటం చేశారు హైకోర్టులో అనుకూలంగా ఆయనకే తీర్పు వచ్చింది ప్రభుత్వం దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్కే అనుకూలంగా తీర్పు వచ్చింది ఇక చేసేది లేక సుప్రీంకోర్టు కూడా ఆయన్నే కమిషనర్గా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చాక ఇక చేసేది లేక ఊరుకున్నారు ప్రభుత్వం కూడా మరలా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు తాజాగా రెండు వేల ఇరవై ఒకటిలో మరలా ఎన్నికలకి పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు దీంతో ఇక్కడ అస్సలు యుద్ధం మొదలైంది నేను చెప్పా కదా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకవైపు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఉద్యోగులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడే ఒకవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు కుదరదు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి మా ఉద్యోగులు అధికారుల ప్రాణాలు మేము పణంగా పెట్టలేము ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేము కేవలం ఇదంతా సాకు మాత్రమే ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలు జరగకూడదనేది మెయిన్ ఉద్దేశం గెలుపోవటములు కూడా కాదు ఇక్కడ ఒక పంతానికి పోవటం ఒక ఈగోకి పోవటం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విధంగా మా పరువు తీశాడు కాబట్టి ఇతను ఉండగా ఎన్నికలకు వెళ్ళకూడదనేది ప్రధాన ఉద్దేశం ఏం చేశారు చివరికి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి సహాయ నిరాకరణ చేశారు మేము ఎట్టి పరిస్థితులు ఎన్నికలకు రావు అని మా ప్రాణాలను పణంగా పెట్టము అని మంత్రులైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ కొడాలి నాని విజయసాయిరెడ్డి ఎంపీ వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఏమున్నాయో తెలుగు మన బూతు పురాణంలో ఏమున్నాయో అన్నీ తిట్టేశారు నిమ్మగడ్డను తీసుకెళ్లి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నారు కమ్మగడ్డ అన్నారు కందగడ్డ అన్నారు ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ విధంగా తిట్టడం బహుశా దేశంలో ఎక్కడా జరుగుండదు ఒక ఎన్నికల కమిషనర్ ప్రభుత్వంతో ఈ విధంగా ఒక్కడే ఒంటరిగా పోరాటం చేయడం కూడా బహుశా ఎక్కడ జరుగుండదు నిజంగా చరిత్రలో ఇదంతా నిలిచిపోయే అవకాశం ఉంది చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఎవరైనా సహకరిస్తే ఆయన పదవి వివరణ చేసేస్తాడు ఎటు మార్చి ముప్పై ఒకటో ఆ తర్వాత మీ సంగతి తేలుస్తాము మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతాము నేరుగా బెదిరించేశాడు అలాగే ఎన్నికల ప్రచారాల్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు చిత్ర విచిత్రమైన వేషాలు వేశారు మాకు ఓట్లు లేకపోతే ఎన్నికల్లో మాకు ఎదురుగా ఉంచుంటే మీ పథకాలు బీకేస్తాం మీ వాటర్ కట్ చేస్తాం మీకు డ్రైనేజీ వేయం మీకు పెన్షన్ రాదు అమ్మఒడి రాదు అని వీటన్నిటిపైన కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు పెద్దిరెడ్డికి హౌస్ అరెస్ట్ అని చెప్పేసి సంచలన ఆదేశాలు ఇచ్చారు అయితే కోర్టు అయితే ఆ ఆదేశాలను అయితే కొట్టేసింది అయితే నిమ్మగడ్డ మీద ఆరోపణలు చేయొద్దని అప్పట్లో చెప్పింది దీంతో ఏమైంది మళ్ళీ ఇంకో అస్త్రం ప్రయోగించారు మా హక్కులకు భంగం వాటిల్లిందని ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళి గవర్నర్ని కోరారు సార్ ఇట్లా మాట్లాడుతున్నారు నా మీద వాళ్ళపైన చర్యలు తీసుకోండి సార్ ఆయన అయితే ఏమీ చర్యలు తీసుకోలేదు కానీ ఇలా పెద్ద యుద్ధం నడిచింది చివరికి దీనిపైన కూడా హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా మరలా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అనుకూలంగా తీర్పు వచ్చింది ఇక చేసేది లేక అప్పటివరకు ఎలాగైనా ఎన్నికలు తప్పించుకోవాలని చూసిన ప్రభుత్వం ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు దిగింది అప్పటివరకు ప్రెస్ మీట్లు పెట్టి నిమ్మగడ్డ మా కోసం నిమ్మగడ్డ చంపేస్తా ఉన్నారు ఒక ఆయన వెంకట్రామరెడ్డి అని ఉద్యోగ సంఘం నేత మొత్తానికి సంఘాల నాయకులు కూడా తగ్గారు వెనక్కి ఎన్నికలకి అంతా సమాయత్తమైంది విజయవంతంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించారు ఇప్పుడేమంటున్నారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించబోవాలని మనదా గొడవ చేశారు అప్పుడైనా ఆయన కరోనా కారణంగా వాయిదా వేస్తే పెట్టాలని ప్రభుత్వం అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన పెట్టడానికి ముందుకొస్తేనేమో వద్దు 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 అంటుంది ఇప్పుడేంటి పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బాగా విజయం సాధించారు ఇప్పుడు మరలా ఎన్నికలు మీరు పెట్టాలి పెట్టాలి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే మీరు పోవాలని మరలా ఆయన అంటబడుతున్నారు ఏంటి ఏం జరుగుతుంది ఎటు అనుకూలంగా ఉంటే అటు తిరగడమే పరిస్థితి ఏది ఏమైనా సరే ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగంతో ఇంత బలమైన ప్రభుత్వంతో పోరాడి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజంగానే పంచాయతీ ఎన్నికల్ని మున్సిపల్ ఎన్నికల్ని ఘనంగా అయితే నిర్వహించారు విజయవంతంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అప్పట్లో పెద్ద అనుమానాలు వ్యక్తం చేశారు ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు వెనకాల చంద్రబాబు ఉన్నాడు వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని ఆయన వ్యవహరించి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మీకంతటి ఘన విజయం ఎలా వచ్చేది దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది కదా ఆయన ముఖ్య ఉద్దేశం నేను వెళ్లేలోపు ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ నిర్వహించి వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం ఎన్నికలు నిర్వహించాలని మాత్రమే కానీ వీళ్ళన్నీ అనవసరంగా ఆయనపైన బురద జల్లి వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు అని ఇప్పుడు మీకు అనుకూలంగానే వచ్చింది కదా మరి ఇప్పుడు ఏమంటారు మీకు అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇదే ఏంటంటే ప్రభుత్వంలో కానీ అధికారులపైన కానీ బురద జల్లేయడం ముందు ఇది అంటారు కదా క్లాత్ కాల్చి మీద వేసేస్తే వాళ్ళే ఏదో మంటలు ఆరుపుకుంటారు జల్లి మీద మీదేస్తే వాళ్ళే తుడుచుకుంటారు ఇలా ఉంది పరిస్థితి ఏదేమైనా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే మాత్రం నిజంగానే సగర్వంగానే ఆయన అనుకున్నది సాధించి పదవి విరమణ అయితే చేస్తున్నారు ఇంత పెద్ద యంత్రాంగాన్ని ఎదుర్కొని ఎవరైనా అధికారులు కొంతమంది ఎవరైనా వస్తే వాళ్ళు ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇన్స్పిరేషన్ అవుతారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏ ప్రభుత్వం ఏ అధికారిని ఇబ్బంది పెట్టినా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే మా అడుగులకు మడుగులు వత్తాల్సిందే అని ఏ ప్రభుత్వమైనా సరే అది జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు చంద్రబాబు గారిది కావచ్చు ఇంకెవరిదైనా కావచ్చు ఇలా మాకు అడుగులకు మడుగులు వస్తాలి మేము చెప్పింది చేయాలి అన్న వాళ్ళకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులందరికీ కూడా ఖచ్చితంగా ఒక స్ఫూర్తివంతమైన అయితే ఖచ్చితంగా అవుతారని అయితే మనం భావించాల్సి ఉంటుంది మరి చూద్దాం మేము ఈ వీడియో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి